హాయ్, అంతా ఎలా ఉన్నారు? ఈ వీడియో లెంత్ కాస్త పెద్దదిగానే అయిందండి. ఇక ఈ చాలా చెట్ల మధ్యన ఏంటి చూపిస్తాను అనుకుంటున్నారా? అంటే మీకు అర్థమవుతుంది నేను దేనికి దగ్గరలో ఉన్నానో. ఇక మనం నైట్ స్టే చేసింది అయితే ఈ రూమ్లో. ఆ స్వామీజీ వాళ్ళంతా ఇక్కడ ఉండేదానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక మన మాస్టర్ సెటప్ కూడా ఫుల్ అయిపోయింది. ఇక బయలుదేరదమే ఆలస్యం. ఇక ఈవెంట్ని చూస్తున్నారా, ఇక్కడ ఉన్న ఇటుకలు ఇవే. ఇది ఈ ఒరిస్సాలో చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. మన ఇటుకలతో పోల్చుకుంటే ఇన్ని రెట్లు ఎక్కువ ఉన్నాయో. వీళ్ళంతా ఇండ్లు కట్టడానికి వాడుతున్నవి ఇవే. ఇక ఈ అందమైన ప్రదేశం నుంచి ఇవాళ మనం ఇంకో రోజు స్టార్ట్ అయింది. ఈ ఓబులవారిపల్లి టు నేపాల్ రైడ్లో ఈరోజు ఇంకో రోజు స్టార్ట్ అయింది. ఈ సూర్యుడు ఇప్పుడు చల్లగానే ఉన్నాడు. చల్లని సూర్యోదయంతో ఇవాళ మన రైడ్ స్టార్ట్ కాబోతుంది. జయ శ్రీరామ్. ఇక ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కాదు, ఈరోజు వెళ్ళాల్సిన ప్లేస్ ఒక 45 కిలోమీటర్లు ఉంది. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నారో. అది ఒక చిన్న సస్పెన్స్. ఈ ఒరిస్సాకు వస్తే ఇక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఇక మన దేశభక్తి చాటే విధంగా మన జాతీయ జెండా రెపరెపలాడుతూ ఈరోజు ఈ చక్కటి సూర్యోదయంతో ఈరోజు మన రైడ్ స్టార్ట్ అయింది. ఈ సూర్యుడు సాయంత్రం వరకు ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. ఈ తాటి చెట్ల మధ్యన ప్రతి గుడి దగ్గర ఒక కోనేరు ఉంది. ఐ వాన్ ఫాలో యూ అంటూ ఈ తాటి చెట్లు ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నాయి మనల్ని. ఇక ఈ స్టేట్ హైవే వస్తున్నానా, ఇక్కడ ఈ బోర్డు కనిపించింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? అక్కడికే. మన మార్గ మధ్యంలో ఈ వంతెన. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది సైకిల్నే వాడుతూ ఉన్నారు, పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. గోవులు చాలానే ఉన్నాయి. ఎదురుగా వస్తున్నది బస్సు. సూర్యుడు స్టార్ట్ అయ్యాడు. ఇలా చిన్న చిన్న ఊర్లన్నీ దాటుకుంటూ ఎడారి ప్రాంతంలోకి వచ్చేసాం. ఎవరూ లేరు అసలుకి. చూసినా పంట పొలాలే, కానీ ఇక్కడ ఏం లేవు పంటలు. సూర్యుడు యాజ్ ఇట్ ఈజ్ హాట్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గోడలన్నీ ఆ పెద్ద పెద్ద ఇటుకలతోనే కట్టారు. నిన్న మొన్న ఉన్న సూర్యుడు ఈరోజు కూడా విజృంభించడం మొదలెట్టాడు. ఈరోజు అయితే స్ట్రైట్ మొత్తానికి సన్లైట్. ఇలా ఎంతో మంది సైకిల్ తొక్కుతూ పలకడం వల్ల వాళ్ళు పొల్యూషన్ సొల్యూషన్. ఇది బైసైకిల్ అండి. ఇలా చాలా మంది సైకిల్స్ అవి యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కాలువలు చాలానే ఉన్నాయి. అందుకే మేము వీళ్ళు ఎక్కడ చూసినా పంట పొలాలే వేసేస్తున్నారు. ఇప్పుడు గోమాతలు ఇక్కడ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎటు చూసినా ఈ పంట పొలాలే. ఈరోజు గాలి చాలా గట్టిగా వీస్తుందండి. ఈ గాలి సౌండ్గా అసలు నేను మాట్లాడేది కూడా వినిపించడం లేదు. ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డుకి ఇరువైపులా ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. గట్టు చూస్తే ఎటు చూసినా పచ్చని పంట పొలాలు. ఇక ఇటు చూసినా పచ్చని ఈ చెట్ల మధ్యన ఈ నేచర్లో వెళ్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.
నువ్వు ఆగు, నేను చెప్తా కానీ అక్కడ గాలికి ఏం వినిపించడం లేదండి. ఎటు చూసినా ఈ పచ్చని చెట్ల మధ్యన వీడు ఈ సైకిల్లో నేచర్లో తొక్కడం ఎంతో సంతోషంగా ఉందంట. ఇంకా అటు పక్కన స్కూల్ దగ్గర సైకిళ్ళు చూడండి, అందరూ ఇక్కడ సైకిళ్ళే యూజ్ చేస్తున్నారని వీడు చెప్పబోతున్నాడు. అక్కడ పార్క్ చేసి తిన్నామని మనం ఈ షాప్లోకి వచ్చాము. ఇక్కడ ఉంది ఇది బజ్జీ లాంటి వాటిల్లో మన పూరి మసాలా వేసి ఇస్తున్నారు. కానీ బజ్జీలు కాదు, మన లాంటి చిన్న చిన్న బోండాలే తినేసి ఇక్కడి నుంచి మన డెస్టినేషన్ చేరుకున్నాం. ఒరే ఆ పిల్లోడు చూడ మాస్టర్ కాడ, మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అవి 20 రూపాయలు ఒక ప్లేటు, చిన్న చిన్న సైజు బోండాలు. ఇక మన పానీపూరి మసాలా కానీ మసాలా రెండు మిక్స్ కలయి కానీ. ఇప్పుడే వస్తున్న గల్లీ రోడ్డు నుంచి ఈ నేషనల్ హైవేకి ఎంటర్ అయ్యాను. ఇది మనం వెళ్ళే NH-16 కాదు, ఇది ఇంకొక నేషనల్ హైవే. NH-316 ఇది ఏ రూట్ అంటే గాలి చూడండి ఎంత బలంగా ఉందో. ఒరే 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 నువ్వు వెళ్ళేది ఆడికా? ఓరి నీ దొంప దేగ, చెప్పేదానికి ఏమరా స్వామి. అదేనండి, అదేదో బోర్డు మనకు వెల్కమ్ చెప్తుంది. ఇటు చూసుకుంటే గాలి చాలా బలంగా ఉందండి ఇక్కడ. అటు చూస్తే అక్కడ ఉంది ఊరి స్వచ్ఛ ఐకాన్ ప్లేస్. మాస్టర్ వచ్చేసిందండి మొత్తానికి గమ్యస్థానానికి. చూసుకున్నది అంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో ఈ క్యూ లైన్లో. మన రైడ్లో ఇక్కడే వచ్చాము ఈ పూరీ జగన్నాథ్, ఒరిస్సాలోని ఫేమస్ ప్లేస్ అయిన పూరీ జగన్నాథ్కి. ఇక ఇక్కడికి దర్శనానికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ క్యూ లైన్లో చూడండి వందలాది మందిగా ఉన్నారు. మన రైడ్లో మనం ఈ దర్శనం కోసం వేచి ఉన్నామంటే మన 2 రోజులు ఇక్కడే ముగిసిపోతుంది. వచ్చినందుకు మనం ఈ ప్లేస్ చూసుకొని మన రైడ్ మనం ఓలవారి పల్లెటూరు నేపాల్ రైడ్లో భాగంగా మనం ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాం. ఒరిస్సాలోకి రావాల్సిన ప్లేస్ ఏది అంటే ఈ చార్ధామ్లో ఒకటైన ఈ పూరీ జగన్నాథుడి ఆలయం. నిజంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని గూగుల్ మ్యాప్స్లో చూడడమే తప్ప నిజంగా చూడలేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ చూస్తుంటే ఇంత ఓపెన్ ప్లేస్లో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక్కడ జనం చూసుకుంటే క్యూ లైన్లో వందలాదిగా ఉన్నారు. ఇప్పుడే వదిలారో క్యూ లైన్లో జనం చూడండి వెళ్తూ ఉన్నారు ఎంతమంది ఉన్నారో. ఇంచుమించు అక్కడ కనిపిస్తున్న షెడ్లో కూడా ఉన్నారు జనం కొన్ని వందలాదిగా. ఇక మనం కానీ ఈ దర్శనంతో పెట్టుకుంటే ఇంకా 2 రోజులు ఇక్కడే గడిచిపోతుంది. మీలో ఎవరైనా వచ్చింటే ఇప్పుడే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఎప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూడటమే తప్ప ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా అద్భుతంగా ఉంది. వీలైతే అందరూ వచ్చేందుకు ప్రయత్నించండి. ఇదంతా ఫుల్ ఓపెన్ ప్లేస్లో చాలా అద్భుతంగా ఉందండి అసలు చూస్తుంటే నిజంగా.
నాకు తెలిసి ఇక్కడ ప్రతిరోజు ఈ జెండాలు పైకెక్కి మారుస్తూనే ఉంటారండి. ఇలాంటి కట్టడం చూడటం ఎంతో అద్భుతం. ఒరే ఒరే నువ్వేనాడా? ఇదంతా క్యూలేనేనండి. ఇప్పుడంతా ఇదంతా చూడండి ఎంత ఉందో. ఇది ఒక క్యూ లైన్. జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. క్యూ లైన్లలో ఉంటే ఇంక సాయంత్రం అయిపోతుంది, అందుకే మనం తిరిగి వెళ్ళిపోతాం. అనుకుంటే ఈ పూరీ రోడ్ అంతా చాలా విశాలంగా ఉంటుంది. అటువైపు పెద్ద పెద్ద హోటళ్ళు, ఇటువైపు అన్ని షాపులు. వెనక భాగం చూసుకుంటే చాలా చాలా షాపులు ఉన్నాయి. ముందు పక్క చూసుకుంటే ట్రాఫిక్ చూడండి ఎలా ఉంది ఒకసారి. సూర్యుడు పుమ్మిడుస్తున్నాడు. మనం ఇంకా వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి 15 కిలోమీటర్ల వరకు తిరిగి ఆ దారిలోనే వెళ్ళాలి. మళ్ళీ కొత్త ఏరియా, కొత్త ప్లేసులు కనిపిస్తాయి మనకు. కుమ్మిడిచ్చాడా మొత్తానికి అన్నము, అదేం కూరరా సామే? అయ్యేంటి 4-5 రకాలుగా ఉన్నాయి. ఆ పక్కన గిన్నెలో ఏంది అదే సారా? ఏంది అదే? వచ్చినందుకు ధన్యవాదాలు. వస్తామో తెలియదు. నదిలు వెళ్తున్నందుకు సుస్వాగతం. సూర్యుడు కుమ్మి పారేస్తా ఉన్నాడు. ప్రతిరోజు కొత్త పరిచయాలు. మనం ఈ హైవేలో వెళ్తుంటే యనవాళ్ళు ఆటోలోంచి నన్ను ఫాలో అయ్యి వాళ్ళు నాకు కూల్ డ్రింక్స్ ఇస్తూ చాలా బాగా పలకరించారు నన్ను. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీళ్ళు అక్కడెక్కడి నుంచో నన్ను ఫాలో అవుతావు ఇక్కడ ఆపి నాతో పలకరించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అర్థమైంది కదా, చేసినా ఈ రోజు ఇట్లా మొదటి టోల్ ప్లాజా. టోల్ ప్లాజా ఇంతగా ఉంది కదా పేరు. వెల్కమ్ టు పిపిలి టోల్ ప్లాజా. థ్యాంక్ యూ విసిట్ అగైన్. మన రైడ్లో ఆ పైన ఫ్లైట్ కూడా పోతుందండి. ఇక్కడ చూసారా, మన మాస్టర్ కింద పోతుంటే ఆ ఫ్లైట్ పైన పోతూ ఉంది. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ ఏమో పోతూ ఉంది. ఇది భువనేశ్వర్కో ఎక్కడికో తెలియదు. మనం భువనేశ్వర్కి ఇంకో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అదిగదిగో అక్కడ వచ్చేసిందండి మన NH-16. ఇక దాన్ని పట్టుకొని సర్రని వెళ్ళిపోవడమే. వీడికి ఎట్ట రికార్డ్ చేయాలో కూడా రాదు. మొత్తానికి ఈ వీడియోలో సౌండ్ పోయినట్టుండది. ఆ బిల్డింగ్లు చూడండి ఎంత ఎంత ఉన్నాయో. ట్రాఫిక్ చూసుకుంటే చూడండి ఎంత ఉందో ఈ ట్రాఫిక్. అది చూడండి ఆ బిల్డింగ్ అది ఎంత ఉండదో. ట్రాఫిక్ చూసిడు బెత్తరపోయినట్టున్నాడు ఈ ట్రాఫిక్లో దోలలేక. అవి చూడండి బిల్డింగ్లు ఎంత ఎంత ఎత్తుండయో ఒక్కొక్కటి.
ఈ ఒరిస్సా ఎంట్రైన్ డాన్స్ ఇక్కడే ఇంత అంత పెద్దవి చూడటం బిల్డింగ్లో. ఓ ఎడెందుకు గిరాకీ పట్టేట్టున్నాడే. హలో గాయస్, మన ఆయన H16లో వెళ్తూ ఉంటే అక్కడ కలిశాడు, కలిసి మాట్లాడుతూ ఇంత ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ అన్న చూడండి, ఇది ఇక్కడ ఫేమస్ అని చూస్తున్నాడు. వీళ్ళ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. आपका नाम ब्रदर? चंदन. चंदन ब्रदर. ये आपका नाम? नीरज. वीलू चाल चाल थैंक यू सो मच. లైట్లు కనిపిస్తున్నాయంటే మనం గూటికి చేరే సమయం అయిందన్నమాట. ఇదిగో అక్కడ ఉంది మన H16. ఇంకా అక్కడి నుంచి ఈ సర్వీస్ రోడ్డు పట్టుకొని యాజ్ టీజింగ్ రోడ్డు రోజు చేసేట్టే ఒక చిన్న ఊర్లోకి వచ్చాము. ఇంకా నైట్ స్టే ఇక్కడ అయి ఉండొచ్చు. వాళ్ళని అడిగాను ఇక్కడ పూజ చేసే వాళ్ళను, ఒక 5 నిమిషాల్లో వచ్చి చెప్తామన్నారు. ఇది ఏమి గుడి అంటే ఇది సాయిబాబా మందిరమేమో. లోపల వారి పల్లెటూరు నేపాల్కు వెళ్ళే లోపల ఇంకా ఎన్ని ఇట్లాంటి మందిరాల్లో స్టే చేయాలో. వాటర్ బాటిల్ ఏంటని చూస్తున్నారా? ఇది వస్తూ ఉంటే ఆటోలోంచి కొంతమంది పిల్లలు ఇచ్చారు. ఇంకా ముందుకు వస్తేనేమో అన్న వాళ్ళు ఆపి అవి ఇక్కడి ఫేమస్ అయిన స్వీటు అని ఆ స్వీట్ ఇచ్చారు. నిజంగా ఆ స్వీటు తీపి కంటే వాళ్ళు చూపించే అభిమానమే నాకు ఇంకా ఎంతో తీయగా అనిపిస్తుంది. రాత్రి ఏంటండి ఈ జిప్పి ఆడోర్ అంత ఓపెన్లో ఉండింది, దోమలన్నీ వచ్చేసాయి లోపలికి. బయట చూసే దోమలు ఎన్ని ఉన్నాయి నే పైన. ఇక్కడ చూడండి 10 నిమిషాల నుంచి దోమలు కొడతానే ఉండ. చూడండి ఎన్ని వచ్చేసాయో.